आरटीसी కార్మికుల సత్తా ఏంటో కేసీఆర్ కు తెలుసన్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్. ఆర్టీసీ కి ఇవ్వాల్సిన నిధులను ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి వస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల బాధ్యత బీజేపీదే అన్నారు. కార్మికులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ను అమలయ్యేలా చూస్తామని చెప్పారు. హైదరాబాద్ కాశీగూడలో భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు బండి సంజయ్. కార్మిక పరిస్థితి పేడమికి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 2 రోజుల పాటు ఉద్యమం చేశారు. కానీ ఉద్యమం చేసినాక మీ పరిస్థితి ఏంది? ఇవాళ పిఆర్సీ లేదు, డిఏలు లేవు, ఇవాళ ఆర్టీసీ మొత్తం ఆస్తులు మొత్తం అమ్ముకునే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఆర్మూర్లో ఆర్టీసీ బస్ కంపెనీ చేసి ప్రైవేట్ టీఆర్ఎస్ ఇచ్చుకున్నారు. ఆర్టీసీకి 5000 కోట్ల రూపాయలు అప్పు ఉందంటున్నారు. కానీ 1,50,000 కోట్ల ఆస్తుల విషయాన్ని కేసీఆర్ గమనించండు, దాన్ని బట్టి దీన్ని గమనించండి. ఏం చేయాలి? దీన్ని ఫట్ పంపించాలి. ఆర్టీసీని ఏంటంటే ఓ కుక్కను పిచ్చి కుక్క, పిచ్చి కుక్క అంటే పిచ్చి కుక్క అయిపోతుంది. ఆర్టీసీ నష్టాలుంది, నష్టాలుంది, నష్టాలుంది అని చెప్పి మొత్తం ప్రజలు నమ్మించి లాస్ట్కు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలందరూ ఏమంటారంటే అరే నష్టాల్లో ఉంది కాబట్టి ఇట్లా చేసాడని చెప్పి ప్రజలు నమ్మించడానికి మీకు మద్దతుగా ఉండకుండా ఉండ చేయడానికే ఇలా కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ఇస్తున్న నాటకాలు ఇవ్వండి. కూడా మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఇవాళ భయపడకుండా ధైర్యంగా వచ్చారు. కార్మికులందరూ కూడా కోపం ఉన్నది, అరే పిఆర్సీ లేదు, డిఎల్ లేవు, అవును ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తిస్తారు, అవి లేవు, మాకు రావాల్సిన బెనిఫిట్స్ అవి వస్తలేవు రాంటారు చెప్తున్నాను. ఆర్టీసీ ఆస్తులు అన్నిటి కూడా ఈ కేసీఆర్ కుటుంబం 99 సంవత్సరాల పేరుతో లీజు తీసుకునే ప్రయత్నం చేస్తున్నది, పక్కా తీసుకుంటారు. ఈ 5 నెలలు సార్కి ఏం పర్లేదు, ఈ 5 నెలల లోపల ఆర్టీసీని ఏం లేకుండా చేస్తాడు. కానీ అస్సలు టైంలో కార్మిక భరోసా కల్పించడానికి, కార్మిక ధైర్యం కల్పించడానికి మేము ఉన్నామని చెప్పి ఒక స్ఫూర్తిని జనకు సంకేతం ఇవ్వడానికి బిఎంఎస్ ఈరోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం నిజంగా చాలా గొప్పతనం. కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఎక్కడ భయపడకండి. ఎన్ని రోజులే ఉద్యోగానికి 5 నెలల తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఉద్యోగాలు తీసుకునే బాధ్యత మాది. మీరు ఏం భయపడకండి, ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీది. అనేక డిమాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించాలని చెప్పి డిమాండ్ ఉన్నది. మా నాయకులు అందరితో చర్చించి తప్పకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ తప్పకుండా కల్పిస్తాం. దాంతోపాటు మీకు ఏ విధంగా ప్రభుత్వం ఇబ్బంది పెడితే దాదాపు చాలామంది 40 మంది దాకా మరణించారు బాబు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు కూడా న్యాయం చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు.